गुड मॉर्निंग एवरीवन, वेलकम टू अवर न्यूज़ चैनल। ई रोज़ न्यूज़ पेपर अनालिसिस लो भागंगा मन वन बाय वन पेपर एम हेडलाइन्स इच्चिनाई प्रधान वार्तलु एंटी अने विषयानी चूसेटुवंटि प्रयत्नं चेद्दां। फर्स्ट न्यूज़गा हैदराबाद बेस्डगा उन्नटुवंटि चानल कावच्चु लेदा पेपर्लनु बेस चेसुकोनि चूद्दां। तेलंगाणा पेपर्लु तर्वात एबी पेपर్లుగా అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం। ఇప్పుడు ఫస్ట్ టుడేగా ఒక గుడ్ న్యూస్ తోటి న్యూస్ అనాలసిస్ స్టార్ట్ చేద్దాం। ఆసియా క్రీడల్లో 5 పతకాల తోటి ఆరంభం। ఎందుకంటే రోజు రెగ్యులర్ గా పొలిటికల్ వార్తలు ఇవన్నీ బోరింగ్ గా ఉంటాయి, అవన్నీ డిసాపాయింటెడ్ గా ఉంటాయి, ఒకరి మీద ఒకరు చేసుకునే ఆరోపణలుగా ఉంటాయి। కాబట్టి ఇక్కడ పాజిటివ్ యాంగిల్ తోటి ఫస్ట్ మనం ఆసియా క్రీడల్లో 5 పతకాల తోటి ఆరంభమవుతున్నటువంటి ఒక గుడ్ న్యూస్ తోటి మనం ఈరోజు అనాలసిస్ స్టార్ట్ చేస్తున్నాం। దీంట్లో నెక్స్ట్ న్యూస్ గా మళ్ళీ చిత్తైన ఆసిస్ మనదే సిరీస్, ఈ రెండు వార్తలు ఈ రోజు ఇండియా ప్రజలందరికీ కూడా చాలా సంతోషం కలిగించేటువంటి అంశాలు। ఆసియా సహజంగా క్రీడల్లో మనం వెనుకబడి ఉంటాం, కాకపోతే ఆసియా క్రీడలకు వచ్చేసరికి మనం చైనాతో పాటు ధీటుగా ఫైట్ చేస్తూ ఉంటాం, ఒలింపిక్స్కి వచ్చేసరికి మనం ఓడిపోతుంటాం। ఇక్కడ ఈసారి మాత్రం ఆసియా క్రీడల్లో మనకు 5 పతకాలు వచ్చినాయి, ఒక కాంస్య పతకం వచ్చింది, రజవత్త పతకాలు వచ్చేసినాయి। ఇది ఈరోజు మనకు రెండు గుడ్ న్యూస్. ఇక మిగిలిన పొలిటికల్ అంశాల్లోకి వెళ్తే ప్రజల ఆకాంక్షలే ఎజెండా, ఇది ప్రధాని మోడీ గారు వర్చువల్గా వందే భారత్ రైల్లో ప్రారంభం సందర్భంగా చేసినటువంటి కామెంట్. 9 ఏళ్లలో తెలంగాణకు 9 లక్షల కోట్లు ఇచ్చామంటూ కిషన్ రెడ్డి గారు మరో కామెంట్ చేశారు. ఇక నేషనలిస్ట్లో భాగంగా ఈ ఒక ఇంటర్వ్యూలో రాహుల్ గారు కొన్ని ఆసక్తికరమైన అంశాలు చేశారు, అందులో తెలంగాణ అంశం మన స్టేట్కి సంబంధించిన అంశం కూడా ఉంది. కొద్ది రోజుల్లో రాబోయేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో తామే గెలుస్తామంటూ తెలంగాణలో కూడా గెలిచే అవకాశం ఉందంటూ కామెంట్ చేశారు. ఈ పాయింట్లో కొంత మనకు లాజిక్ కనిపిస్తుందా, లేకపోతే కొంత అనుమానం కనిపిస్తుందా, లేదా పాజిటివ్నెస్ ఉందా, రెండు రకాలు కనిపిస్తుంది. గెలిచే అవకాశం, గెలుస్తామని ఖచ్చితంగా చెప్పలేదు అనేది విధం కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడ భాజపా పోటీలో లేదు, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మావే అని చాలా బలంగా చెప్పింది. కానీ తెలంగాణ విషయానికి వచ్చరికే గెలిచే అవకాశం మాత్రమే అన్నట్టు చెప్పారు. ఇది కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిరాశ కలిగించేటట్లు. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు ప్రశ్నలు వెతుక్కుంటున్నారు చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ను, అంటే సిఐడి విచారణలో కస్టడీలో తీసుకున్నటువంటి సిఐడి విచారణ సందర్భంగా చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ ఇవి. ఇక దీని తర్వాత ఆయన రిమాండ్ మరో కీలక అంశం ఏంటంటే ఆయన రిమాండ్ కూడా మరొక 5 అక్టోబర్ వరకు కూడా పొడిగించారు. అదే టైం బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది, అది ఒక మరొక కీలకమైన పరిణామం. ఒకవేళ బెయిల్ వస్తే మరి ఆ కస్టడీ అంతా కూడా రద్దు అయిపోయే అవకాశం ఉంది. దీంతోపాటు వాళ్ళు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు, దాని మీద కూడా మరి ఈరోజు ఫైలింగ్ అవుతుందా లేదా 2-3 రోజుల్లో ఫైలింగ్ అయ్యి అంటే లిస్టింగ్ కావాలి ఈ రోజుకి ఇస్తున్న రోజు అయితే చర్చ జరిగే అవకాశం, దాని మీద విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక మరొకటి భక్త గణనాథుడు, హైదరాబాద్లో భక్త గణనాథుడు నిన్న సండే కావడంతో ఖైరతాబాద్ గణేశుని వద్ద పోటెత్తింది జనసంద్రం. భారీగా జనాలు భక్తులు వచ్చేసి మనం చూస్తే ఇసుకేస్తే రాలినంతగా భక్త జనం కనిపిస్తుంది. సహజంగా ఖైరతాబాద్ గణేశునికి క్రేజ్ ఉంటుంది, ఎప్పుడైనా కూడా క్రేజ్ చూడండి. మనం ఎంత ఎన్ని వేల మంది అసలు చాలా రోడ్లు కూడా ఇరుక్కుంటాయి, కానీ అన్ని వేల మంది ఆ కిక్కిరిసిపోయిన ఇది కొన్ని గంటల కొద్దీ ఆ జనాభా అట్లనే కనిపించింది. దాదాపు ఖైరతాబాద్ మెట్రో, MMDS, మింట్ కాంపౌండ్, ఐమాక్స్ థియేటర్ మొత్తం రోడ్లన్నీ కూడా రద్దీతో నిండిపోయినాయి. ఒకరు మరొకరు రాసుకు పూసుకుంటూ తప్ప బయటికి కదలేని పరిస్థితి ఏర్పడ్డది, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఎందుకంటే ఎక్కువ మంది పోటెత్తడంతో బ్యారికేడ్లు తెగిపోయినాయి, అక్కడ చిన్నపిల్లలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు దీనికి అనుగుణంగా ప్లాన్ చేయకపోవడం ఇది ఒక ఫెయిల్యూర్గా కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇక రెండవ అంశానికి వచ్చినట్టయితే మనం ఇంకొక పత్రిక ఏం హెడ్లైన్స్ ఇచ్చింది ఈరోజు అనేది చూద్దాం. మనం రెండవది ఇక్కడ చూద్దామా, ఇది తెలంగాణ ఎడిషన్ అయినప్పటికీ కూడా ఏపీకి సంబంధించిన అంశాన్ని లీడ్ తీసుకొని ఇచ్చినటువంటి అంశం కనిపిస్తోంది. అడ్డంకులు దాటుకొని అంటే ఐటీ ఉద్యోగులు చెలో రాజమండ్రికి పిలిపించేసారు. టీడీపీకి ఫేవర్గా ఉన్న వాళ్ళు లేదా టీడీపీకి అనుబంధం ఉన్నట్టు ఐటీ సెల్ కావచ్చు, వాళ్ళంతా కూడా బ్రాహ్మణికి సంఘీభావం తెలపడానికి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అక్కడి వరకు ర్యాలీ చేస్తే మొత్తం సరిహద్దుల్లో ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో కూడా మొత్తం పోలీసులు అష్టదిగ్బంధం చేసి వాళ్ళని ఆపేశారు. అయినప్పటికీ కూడా ఒక 50 మంది
వరకు అక్కడ చేరుకొని బ్రాహ్మణ్ని కలిసి సంఘీభావం చెప్పారు. అయితే వాళ్ళలో కూడా ఎక్కువ మంది రైలు మార్గం బస్సు మార్గం ద్వారా వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. అదొకటి కూడా ఉంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు పోలీసుల కళ్ళు కప్పి బ్రాహ్మణ్ని కలిసిన 50 మంది వేకువజామున 2 గంటలకే ప్రయాణం. సరిహద్దుల్లో పోలీసుల దిగ్బంధం. కారు తెలంగాణ రిజిస్టర్ అయితే మరింతనిగా ఐడీ పరిశీలన, ఫోన్లో వాట్సాప్ తనిఖీ. కొంతమంది కోదాడ వైపు, మరికొంతమంది ఖమ్మం అశ్వారావుపేట మీదుగా రాజమండ్రి చేరుకున్నారనేది. అంటే మా ఇక్కడ కూడా ఈ పత్రిక కూడా బాబు రిమాండ్ 5 వరకు పొడిగింపు అనేటువంటి దాన్ని మళ్ళీ టాప్ లెవెల్లో ఇచ్చింది. దాంట్లో బేజవాడ ఏసీపీ కోర్టు ఆదేశం, జైల్లో ముగిసింది అంటే 2 రోజుల కస్టడీ ముగిసిపోయింది. విచారణ ఇబ్బంది పెట్టారా అని అడిగింది ఏసీపీ కోర్టు జడ్జ్. కోర్టు షరతులను సిఐడి పాటించిందని మాజీ సీఎం చెప్పారు. అలాగే విచారణ సహకరించా, కేసు వివరాలు ఇవ్వడం లేదు నాకు చెప్పన, బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ, సుప్రీంకోర్టులోనూ నేడు ప్రస్తావన. ఇవాళ క్వాష్ పిటిషన్ సంబంధించి ప్రస్తావన. ఇక మరొక తెలంగాణకు సంబంధించి చాలా కీలకమైన అంశం, తన రాజకీయ పరిణామాలను మార్పు చేసుకునే అంశం మనం చూడవచ్చు ఇక్కడ. అది ఏ క్షణంలోనైనా కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా కవితను అరెస్ట్ చేసే అవకాశం, ఇది చాలా రాజకీయ పరిణామాలకు మార్పుకు అవకాశం ఉండేటువంటిది మనం చూడవచ్చు. దీంట్లో కవిత అరెస్ట్ అయితే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి ఒకటి అరెస్ట్, చాలా రోజులుగా ఇది దేశ రాజకీయాల్లో చర్చల్లో ఉన్నటువంటి అంశం. కాకపోతే జరగవచ్చు అనేటువంటిది మాత్రం ఈరోజు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక్కడ దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. మాస్టేట్ తర్వాత కింద ఇచ్చినటువంటిదే ఇది చూడవచ్చు. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గెలవచ్చు, సేమ్ రాహుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను. ఇది కొంత పూర్తి కాన్ఫిడెంట్గా చెప్పలేదు కాంగ్రెస్ హైకమాండ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రెండోది, ఇది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ముందే నేను చెప్పాను, ఇది సెంటిమెంట్ డ్రామా ఆడాలనుకుంటా ఉన్నారు. కవితను అరెస్ట్ చేసి 2 నెలలు జైల్లో పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళి ఆ సెంటిమెంట్ వర్కౌట్ చేసుకొని కేసీఆర్ గద్దెనెక్కాలనుకుంటాను. దానికి మోడీ కేసీఆర్ మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందం అనేది ఆయన చేసినట్టు కామెంట్ ఇది. తర్వాత మైనంపల్లి కింద ఉన్నటువంటి అంశం, మైనంపల్లి 27న కాంగ్రెస్లోకి, ఢిల్లీ వెళ్ళి ఖర్గే సమక్షంలో చేరిక, మల్కాజ్గిరి మెదక్ టికెట్లపై పట్టు, అధిష్టానం ఓకే అన్నట్లు ప్రచారం, ఆయన వెంట 4 కార్పొరేట్లు, సర్పంచులు, కౌన్సిలర్లు కూడా అడ్డుకోవడానికి టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నం చేస్తుందని ఉంది. దీంతోపాటు కేసీఆర్ని నమ్మి మోసపోయాయి. ఇది కొద్దిగా బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేటువంటి కామెంట్. అది మోత్కుపల్లి నరసింహులు చేసి, కాకపోతే మోత్కుపల్లి నరసింహులు చేరడమే చాలా ఆశ్చర్యకరంగా అనుభవించారు. చేరిన తర్వాత ఆయన ఎంతకాలం ఉంటారు అని ఆ రోజే ఊహించారు అనుకున్నట్టుగా ఆయన బయటికి వెళ్ళేటట్టు కూడా కనిపిస్తోంది. కాకపోతే ఇంట్లో కీలక పరిణామం ఏంటంటే, తన పాత బాస్ చంద్రబాబుకు మద్దతుగా దీక్ష చేశారు, ఆయన అరెస్టును ఖండించాలని కూడా కేసీఆర్కు ఆయన హితవు చెప్పారు. దాంతోపాటు ఇక కొలువులకు సంబంధించినటువంటి ప్రహసనం, ఒక్క గ్రూప్కు నోటిఫికేషన్ కూడా 9 ఏళ్లలో భర్తీ కాలేదనేది ఇచ్చినటువంటిది. ఇంకోటి ఇక ఇంటర్నేషనల్, ఇంకోటి వేగం ప్రగతి చట్టపటాలు, ఇది వందే భారత్ సంబంధించింది. ఇక మోదీతో వేగేది ఎలా, ఇది ఇంటర్నేషనల్ న్యూస్. ఇది భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాల మీద ప్రభావం చూపించేటువంటి ఒక కథనం న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది. దాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, మనందరూ తెలుసు కెనడాతోటి భారత్కు ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. మోదీతో వేగేదెలా, కెనడా భారత్ వివాదం, సంకటంలో అగ్రదేశాలు. అంటే మోడీ రాజకీయ పొలిటికల్ మైలేజ్ కోసము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇది స్వదేశంలో ఆయన ఇమేజ్ పెంచడం కోసం ఘర్షణ పడడానికి కూడా సిద్ధపడతా ఉండు ఇతర దేశాలతోటి అనేది న్యూయార్క్ టైమ్స్ ఒక విశ్లేషిస్తూ ఒక కథనం రాసింది. దాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రచురించారు. ఇక మరొకటి, ఇక తెలంగాణ ప్యూర్ తెలంగాణ బేస్గా ఉన్నటువంటి పత్రికలు, దిశ పత్రికను ఒకటి చూద్దాం. బీఆర్ఎస్కు యూత్ గుబులు, ఎలక్షన్ టైంలో టీఎస్పీఎస్సీ భయం, గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దుతో కొత్త చిక్కులు. అట్లాగే కాంగ్రెస్ గ్రాఫ్ ఇంక్రీజ్, 6 గ్యారంటీస్తో పెరిగిన ప్రజాదరణ, సర్వే ఒకటి కూడా వచ్చినట్టుగా ప్రకటించింది. అసే మళ్ళీ వందే భారత్ సంబంధించి మోడీ కామెంట్స్, అన్ని ప్రాంతాలకు వందే భారత్ ఏర్పాటు చేస్తామని. ఇక ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని ఇవాళ దిశ హైలైట్ చేసింది. దాంట్లో రైతులకు పింఛన్, కేసీఆర్ మధ్యలో దేశాన్ని అబ్బురపరిచే పథకం,
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలో బ్రహ్మాస్త్రం, ఆసరా మాదిరి ప్రతి నెల ఇచ్చేలా ప్రణాళికలు, అక్టోబర్ 16 వరంగల్ సభలో ప్రకటన, కాంగ్రెస్ 6 గ్యారంటీస్కు కౌంటర్ ప్లాన్. ఇది ఒక హైలైట్ చేసే ఒక న్యూస్ను దీన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది.